అందరికి నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిలి శెట్టి. ఈ వీడియో మన రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుందా జరగదా, అసలు ఏం జరుగుతుందో దాని గురించి మాట్లాడడానికి వీడియో చేస్తాను. 3 రోజుల నాడు ప్రపంచ బ్యాంకు అమరావతి ప్రాజెక్ట్ నుంచి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తప్పుకుంది, స్వచ్ఛందంగా తప్పుకుంది. కేంద్ర ప్రభుత్వము ప్రాజెక్టుని తప్పుకోమని సూచించడంతో వరల్డ్ బ్యాంక్ తప్పుకుంది. నిన్న చైనా కేంద్రంగా నడుస్తున్న ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ AIIB సుమారు 200 మిలియన్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చిన బ్యాంకు తప్పుకుంది. దానివల్ల 1400 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆగిపోయినాయి. అప్పే 1400 కోట్ల రూపాయలు అప్పు రాజధానికి రావాల్సిన ఆగిపోయింది. అలాగే ప్రపంచ బ్యాంకు సుమారుగా 500 మిలియన్లు అంటే 3500 కోట్ల రూపాయలు ఈ రెండు బ్యాంకులు కలిపి 700 మిలియన్లకు పైగానే పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చినాయి. అంటే 4900 కోట్ల రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎందుకు వెళ్ళిపోతున్నాయి బ్యాంకులు, ఇవి వెనక్కి ఎందుకు వెళ్ళిపోతున్నాయి, ఈ ప్రాజెక్టు ముందుకు వెళుతుందా వెళ్ళదా, మన సీమాంతులకి అసలు రాజధాని ఉంటుందా ఉండదా. మరి చంద్రబాబు నాయుడు గారిని ఆయన చూస్తేనేమో తెలుసు కదా మనకి గ్రాఫిక్ బొమ్మలు, ఎప్పుడు చూసినా కొత్త కొత్త డిజైన్లు వస్తాయి, ఇడ్లీ ప్లేట్ ఆకారంలో బొమ్మలు వస్తాయి, గ్యాస్ పొయ్యిలు ఆకారంలో బొమ్మలు వస్తాయి, రకరకాల బొమ్మలు వస్తూ ఉండే, వచ్చిపోతూ ఉండే. ఎప్పుడు చూసినా మనకి ఆంధ్రజ్యోతిలోను ఈనాడులోను ఆటిలోనే రాజధాని చాలా అందంగా కనపడేది. అక్కడికి వెళ్తే ఏమి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఒక భ్రమలో ఉంచి ఆయన ఒక భ్రమవతి నిర్మించి వెళ్ళిపోయారైనా మొత్తం భ్రమ అక్కడేమి ఉండదు. ఆయన దిగిపోయారు, ఇంక అయిపోయింది ఆయన. అలాగే కేంద్రం ఇచ్చిన నిధులు ఏమైతే ఉన్నాయో వాళ్ళేమో డబ్బులు ఇచ్చామంటారు, ఇచ్చిన మాట వాస్తవమే, 2000 కోట్లకు పైగా డబ్బులు ఇచ్చామంటున్నారు అమరావతి కట్టడానికి. ఆ డబ్బులు కూడా ఆయన స్వాహా చేసి ఆ తాత్కాలిక అన్నారు అదన్నా ఇదన్నా మొత్తానికి ఆయన పని అయిపోయింది. ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి గారు, కొత్తగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధానిని కొనసాగిస్తారా కొనసాగించరా, అసలు ఆయన ఉద్దేశం ఏంటి, ఇవన్నీ ఇప్పుడు ఈ బ్యాంకులు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఎందుకు తప్పుకోమని చెప్తుంది వీటికి, అంటే మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని సంప్రదిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి ఇదిగో ఈ బ్యాంకుని ఇవ్వడానికి బదులు చేయమని చెప్తున్నాను, ఇదిగో ఇది వెనక్కి వెళ్ళిపోమని మేము సిఫార్సు చేస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీతో ఏమైనా సంప్రదింపులు జరుపుతుందా, జరిపితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు జరుపుతుంది, మీరెందుకు ఒప్పుకుంటున్నారు, అసలు మా అమరావతిని ఏం చేద్దాం అనుకుంటున్నారో దయచేసి మా రాష్ట్ర ప్రజలకు మీరు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ ముఖ్యమంత్రి హోదాలు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రజలకి మా రాష్ట్ర ప్రజలకు మీరు స్పష్టత ఇవ్వండి, అసలు కడతారా కట్టరా, మాకు కావాల్సింది మీరు కడతారా కట్టరా, కడితే ఎలా కడతారు, నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, దాదాపు 4900 కోట్ల రూపాయలు మన కళ్ళ ముందే 2 బ్యాంకులు వెనక్కి వెళ్ళిపోయినాయి, మరి ఇంకెన్ని బ్యాంకులు వెనక్కి వెళ్ళిపోతాయో, అసలు ప్రాజెక్టు ఉండదో ఉండదో, ఇక అడితిప్పి ఇడితిప్పి అసెంబ్లీ ఒకటినో సచివాలయం ఒకటినో ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టేసి రాజధాని అయిపోయింది అంటారేమో అన్న అంటారు, మీరు రాజధాని అయిపోయింది అంటారు. ఎందుకంటే మనకి ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది, విజన్లో నాయకుడికి భవిష్యత్తును ఆలోచిస్తాడు, భవిష్యత్తులో ఎలా ఉండాలి, రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి, రాజధాని ఎలా ఉండాలని చెప్పేసి విజన్ థాట్ ప్రాసెస్ నాయకుడు ఆలోచిస్తాడు. మీ థాట్ ప్రాసెస్ ఏంటంటే ఏ పథకం ఇద్దాము, ఏ పథకం ఇస్తే మనకి ఓటు బ్యాంక్ ఎంత వస్తుంది, ఈ పథకం వల్ల ఓటు బ్యాంక్ ఎంత వచ్చింది, ఎక్కడ అప్పు తీసుకొద్దాము, మన రాష్ట్రానికి కూడా దౌర్భాగ్యం పరిస్థితి ఏంటంటే ఏ రాష్ట్రానికి లేనిది, ఉచిత పథకాల కోసం అప్పులు తీసుకొస్తున్నాను వెళ్ళి, ఉచిత పథకాల కోసం అప్పులు చేస్తున్నాను వెళ్ళి, మన అప్పులు తెచ్చేదేనిక, డెవలప్మెంట్ కోసం కూడా కాదు, ఉచిత పథకాలు అనమాట, ఉచిత పథకాలకు అప్పులు చేస్తున్నాము, డెవలప్మెంట్కి అప్పులు తెచ్చుకుంటున్నాం ఈ రోజున, ఎందుకంటే లోటు బడ్జెట్ రాష్ట్రం ఉంది, ఆ జీతాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాడికి డబ్బులు సరిపోతాయి కాబట్టి ఉచిత పథకాలకి ప్రజలకి ఇవ్వడానికి మనకి అప్పులే, ఇలా అమరావతి ప్రాజెక్టు లాంటి డెవలప్మెంట్ ప్రాజెక్టులకి మనం అప్పులే ఈ రోజునాడు, అంత అప్పుల గొప్ప రాష్ట్రం అయిపోయింది ఈ రోజునాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్పష్టత ఇవ్వాలి అమరావతి మీద. అలాగే మనం బడ్జెట్ తీసుకుంటే 500 కోట్లు కేటాయించారు బడ్జెట్లో, ఎంత దారుణం అండి, 500 కోట్లు అమరావతికి బడ్జెట్లు ఇచ్చేది, 500 కోట్ల. మరి ఆయన పులివెందుల ఒక ఎమ్మెల్యే నియోజకవర్గానికి 150 కోట్లు ఇచ్చుకున్నారు, అంటే మీ నియోజకవర్గానికి 150 కోట్ల రూపాయలు నిధులు ఇస్తారు, ఇది 175 నియోజకవర్గాల ప్రజల భవిష్యత్తు అయిన అమరావతికి మాత్రం 500 కోట్లు ఇస్తారు. ఈ రోజుల్లో 500 కోట్ల రూపాయలకి ఏం వచ్చిందండి అమరావతిలో, ఏం కడతారు 500 కోట్ల రూపాయలతో, 2-3 బిల్డింగ్లు లేపుతారా, ఒక పెద్ద ఏమన్నా ఒక పార్క్ లాంటిది కానీ ఒక స్టేడియం కడతారా, ఏం చేసుకున్నాం 500 కోట్ల రూపాయలు పెట్టుకుని, ఇప్పుడు ఏం చేసుకోవాలి డబ్బులు కూడా, ఇప్పుడు అనేక అనుమానాలు వస్తుంది, ఎందుకంటే 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి అయిపోతారని చెప్పేసి అని ఊహల్లో ఉన్నప్పుడు దొనకొండ చుట్టుపక్కల భూములు మొత్తం కొనేసారంట అప్పట్లో, ఇది వాస్తవమే, కొనేసిన తర్వాత రాజధాని అనుకోకుండా వచ్చి ఇటు వెళ్ళిపోయింది, చంద్రబాబు గెలిచిన తర్వాత తీసుకొచ్చి విజయవాడ దగ్గర విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతి అని చెప్పేసి పెట్టేశారు.
అప్పటి నుంచి కూడా ఆ భూములు అలాగే ఉంచుకున్నట్టున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ అంతా కూడా వీళ్ళ బ్యాచ్. మరి ఈ రోజు నాడు ఇలా ఒక్కొక్క బ్యాంకుని ఒక్కొక్క బ్యాంక్ తప్పించుకుంటూ వెళ్ళిపోయి అసలు ప్రాజెక్ట్ని ఆపేసి ఈ రోజు నాడు వీళ్ళు అమరావతిని రెండో రాజధాని చేసి బిల్డింగ్ మొత్తం అక్కడ తీసుకెళ్ళిపోయి అక్కడ కట్టే ప్లాన్ అయితే ఉందని చెప్పేసి అమరావతిలో అనుకుంటున్నారు. ఇక్కడ కదండి అమరావతిలో అనుకుంటున్నారు. ఆఫ్ ది టాక్ ఈ డిస్కషన్ నడుతుంది. జగన్మోహన్ రెడ్డి అమరావతి కట్టడం కట్టే ఉద్దేశం లేదు, ఆ ఉన్న బిల్డింగ్ అలా ఉంటాయి డెవలప్మెంట్ తీసుకెళ్ళిపోయి దొనగొండలో పెడతామని చెప్పేసి డిస్కషన్ నడుతుంది. ఆఫ్టర్ డిస్కషన్ నడుతుంది అమరావతిలో. ఎక్కడ అసెంబ్లీ ప్రాంగణంలో చర్చించుకుంటున్నారు ఎమ్మెల్యేలు ఉంటుందా ఊడిపోద్దా అమరావతి అని చెప్పేసి. అది పరిస్థితి. మేమైతే ముఖ్యంగా కృష్ణా జిల్లా కావచ్చు గుంటూరు జిల్లా కావచ్చు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరు కూడా అక్కడ రాజధాని కావాలని చెప్పేసి ఎవరు ఉద్యమాలు చేయలేదు. ఎవరు కూడా అక్కడ రోడ్డు ఎక్కి పోరాడి ఉద్యమాలు చేసి మాకే కావాలని ఎవరు రోడ్డు ఎక్కలేదు. చంద్రబాబు నాయుడు గారు తన ఎందుకు ఇప్పుడు తన ప్రయోజనాల కోసం అన్న ప్రయోజనం అంటాం కన్నా కమ్మకుల ఆధిపత్యం కోసమో కమ్మకుల వాళ్ళని బాగు చేయడం కోసమో వాళ్ళ ఆధిపత్యం కోసమో ముందు అక్కడ భూములు కొనిపించి ఆయన ఏదో గోల్మాలు చేశాడు మనకు తెలిసిందే. ఇప్పుడు గోల్మాలు చేశాడు మొత్తానికి అక్కడ తీసుకొచ్చి పెట్టారు ఎలాగోలా వచ్చేసింది. ఇప్పుడు అక్కడ అమరావతి అనేది వచ్చేసింది, 5 ఏళ్ళు అయిపోయింది ఒక అనుకున్నాము. అందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగుపడుతున్నాడా లేకపోతే చంద్రబాబు నాయుడు కులస్తులు బాగుపడుతున్నారా లేకపోతే టీడీపీ వాళ్ళు బాగుపడుతున్నారు పక్కన పెడితే ఒక రాజధాని వచ్చేసింది. ప్రజలంతా కూడా అమరావతికి మానసికంగా అటాచ్మెంట్ అయిపోయారు. ఈ అటాచ్మెంట్ అయిపోయి అమరావతి మాది అనుకున్న సమయంలో ఇప్పుడు రాజధాని మార్చాలనే ప్రయత్నాలు మాత్రం చేస్తే ప్రజల నుండి తిరుగుబాటు అయితే వస్తుందండి ఖచ్చితంగా. ముఖ్యంగా కోస్తా జిల్లాలో ప్రజలు తిరుగుబాటు వస్తుంది, ఆ తిరుగుబాటు సిద్ధంగా ఉండండి. ముందు ఇప్పుడు ముందే దొనగొండలో పెడితే అభ్యంతరం లేదు, ముందే అమరావతి తీసుకెళ్లి దొనగొండలో పెడితే ఎవరికి అభ్యంతరం లేదు. ఎందుకంటే అమరావతి రాష్ట్ర రాజధాని మీద ఎవరు కూడా ఏ ప్రజలు కూడా ఉద్యమం చేయలేదు, ఎక్కడ కూడా రోడ్డు ఎక్కలేదు, మాకు కావాలని చెప్పేసి ఆయన ఎలా పెట్టారు, ఏం ఆశించి పెట్టారు చంద్రబాబు నాయుడు అక్కడ పెట్టారు కాబట్టి దాన్నే కొనసాగించాలని చెప్పేసి మా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నామండి. ఇప్పుడు దొనగొండని మీరు అభివృద్ధి చేయాలంటే చాలా ఉంది దానికి, ఒక ఇండస్ట్రియల్ సెక్టర్ అక్కడ పెట్టడం తీసుకెళ్ళిపోయి అక్కడ బోడంత ల్యాండ్ ఉంది కాబట్టి తీసుకెళ్ళిపోయి పరిశ్రమ స్థాపించి మేము వద్దంటలేదు. అక్కడ కాళ్ళు అక్కడ ఒక విమానాశ్రయం కట్టించండి, ఒక క్లస్టర్ కట్టించండి, ఒక 30,000 కోట్లు 40,000 కోట్లు ప్రైవేట్ భాగస్వామ్యంతో డెవలప్ చేయండి మేము వద్దంటలేదు. అభివృద్ధికి ఎప్పుడు కూడా ఎవరు కూడా వ్యతిరేకం కాదు, మాకు డెవలప్మెంట్ కావాలి కానీ మీ భూముల కోసం అని చెప్పేసి ఈరోజు నాడు అమరావతిని తీసుకెళ్ళిపోతే మాత్రం ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అమరావతి పరిసర ప్రాంతాల అభివృద్ధి పనులు అన్ని నిలిపేశారు. ఈయన ప్రమాణ స్వీకారం చేయగానే నిలిపేయమని చెప్పారు కదా, మొత్తం ఆపేయమని చెప్పారు. A to Z ప్రమాణ స్వీకారం అవగానే చెప్పేశారు మొత్తం ఆపేసాడు అమరావతి అని చెప్పేసి. ఆపవలసిన అవసరం అయితే లేదు, అది పొడిగించుకోవచ్చు, అలా వెళ్ళిపోతా ఉంటుంది. ఇప్పుడు అవినీతి అంటున్నారు, ఎక్కడ నీతి ఉంది, ఎక్కడ అవినీతి ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నారు, ఏది నీతి ఏది అవినీతి, ఎక్కడ నీతి ఉంది? మీ గెలుపులో నీతి ఉందా? పులివెందుల నియోజకవర్గంలో 1,000,000,000 ఖర్చు పెట్టారు, ఒక మండలంలో 5,000 7,000 ఓటు పంచారు కదా, సింహాద్రిపురం మండలంలో 5,000 7,000 పంచారు కదా మీరు. అంటే మీ గెలుపులోనే నీతి లేనప్పుడు చంద్రబాబుని అవినీతి చేశాడు, ఆయన అవినీతి చేసేవాడు అంతకన్నా ఎక్కువ చేస్తారు మాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మీ చరిత్ర తెలుసు, చంద్రబాబు మాకు ఆ చరిత్ర తెలుసు, మొత్తం తెలుసు మాకు. అవినీతి 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 అని చెప్పి బాగానే పాట పాడుతున్నావు ఏదో నీతి మంత్రుడిలాగా. నీ గెలుపులోనే నీతి లేదు, నీ గెలిపే అవినీతిమయమో. మీ గెలిచిన 175 మంది ఎంతమంది పోటీ చేశారు, 28 మంది ఎంపీలు, 200 మంది గెలుపు కూడా గెలిచిన వాడిని మొత్తం కూడా అవినీతిమయమేదంతా కూడా, ఓడిపోయిన గెలిచిన వాళ్ళు కూడా కోట్లాది కోట్లు పోసి ఈ రోజు నాడు మీరు వచ్చి అక్కడ అసెంబ్లీలో కూర్చుని నీతి వాక్యాలు చెప్తుంటే మాకు వినడానికి అసహ్యంగా ఉంది. మీకు ఎలా ఉందో కానీ నేను నీతి మంత్రుణ్ణి, నేను కరప్షన్ లేకుండా చేస్తా, అది లేకుండా చేస్తానంటే వినడానికి మాకు అసహ్యంగా ఉంది. దయచేసి పదే అనమాకండి చంద్రబాబు అలా చేసేటది. చంద్రబాబు అంతే, నువ్వు అంతే, తెలుగుదేశం అంతే, వైసీపీ అంతే, అందరూ ఆ తానులో ముక్కలే కదా. కొత్తగా ఇప్పుడు కొత్త తాను కదా, అదే అందరూ అదే తానులో ముక్కలు, అదే తానులో ముక్కలు. కోట్లు పోసామా, గెలిచామా, కోట్లు కొలగొట్టుకున్నామా, సంపాదించుకున్నామా, మన వాళ్ళకి దోచిపెట్టామా, ఇంకా మనకు అనుచరులు దోచిపెట్టుకున్నామా? అంతే తప్ప ఇప్పుడన్నా ఈ మనకు ఒక డెవలప్మెంట్ కానీ, ఒక విజన్ కానీ, ఒక థాట్ ప్రాసెస్ కానీ, అటు ఒకప్పుడు చంద్రబాబు గారు బాగా ఉండేది కానీ 2014 తర్వాత పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు దోచుకోనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయి ఆ మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశం చేశారు, అప్పులు కుప్ప చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి నీతి పక్కన పెట్టి మీకు అవకాశం ఇచ్చాడు దేవుడు, ఉన్నంతలో మీ పరిధిలో మంచి పరిపాలన చేయండి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళండి,
డెవలప్ చేయండి, ఉచిత పథకాలు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మనం, డెవలప్ చేయండి, మాకు ఇండి పరిశ్రమలు తీసుకురండి, అలాగే మాకు పోర్ట్లు కట్టించండి, మాకు 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 పోర్ట్లు కట్టించండి, అలాగే ఎయిర్పోర్టు ఈ మధ్యనే విశాఖ విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళిపోయింది, అంతర్జాతీయ హోదా పోయింది, మా మళ్ళీ హోదా తీసుకురండి, అక్కడి నుంచి దుబాయ్కి ఫ్లైట్లు నడపండి, సింగపూర్ ఫ్లైట్ నడపండి, అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళండి, మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చేసే ప్రతి పని కూడా సంపూర్ణ మద్దతిస్తాం, మా జనసేన నుండి జనసైనికుల నుండి సంపూర్ణ మద్దతిస్తాం. అలా కాకుండా తిరోగమనంలో ఆంధ్రప్రదేశ్ని తిరోగమనం చేస్తామంటే మాత్రం మేము వ్యతిరేకిస్తాం, పూర్తిగా వ్యతిరేకిస్తాము. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.